ఇలా బీజేపీ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా మీరు చూశారు. నేను ఉత్తరప్రదేశ్ లో ఏమైంది, పట్టపగలు పోలీసు వాళ్ళు ఉండగా ఇలా కాల్చి పారేస్తా ఉన్నారు. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గన్ కల్చర్ ఉంటే మన బీఆర్ఎస్ పాలనలో అగ్రికల్చర్ ఉన్నది. వాళ్ళది గన్ కల్చర్, మనదంతా అగ్రికల్చర్. ఇప్పుడే జగదీష్ అన్న చెప్పిండు, ఏం చెప్పిండు, దేశములోనే అతి ఎక్కువ వడ్లు వండించే జిల్లా మా నల్లగొండ జిల్లా అని చెప్పిండు. ఎంత వండిస్తుండ్రు, 47 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఒక్క నల్లగొండలో పండుతున్నాయి. ఉచిత కరెంటు ద్వారా అతి ఎక్కువ లబ్ధి పొందిన జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా అని చెప్పిండు. 550,000 కరెంటు మోటార్లు ఉన్నాయని చెప్పిండు. మరి నేను ఒక మాట అంటున్నా, మరి ఇన్నేళ్ళు పరిపాలించింది కదా పాలకులు, చాలా పెద్ద పెద్ద కేసీఆర్ కంటే ఎత్తు పొడుగున్నోళ్ళు, బలంగా ఉన్నోళ్ళు చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు. మరి ఇన్నేళ్ళు ఎందుకు వండలే వడ్లు 47 లక్షల మెట్రిక్ టన్నులు? అప్పుడు వండినవి ఎంత అంటే 4 లక్షలు, ఇప్పుడు వండిన వడ్లు ఎంత అంటే 47 లక్షలు. 10 అంతల వడ్లు ఎక్కువ వండుతున్నాయంటే ఏమైనా మంత్రం వేసినామా, ఏమైనా మ్యాజిక్ చేసినామా, ఏమైనా మనం ఏమైనా మ్యాజిక్ చేస్తే వంటాదే, ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం గిట్టు ఉన్నదా మన దగ్గర? మరి ఆనాడు 4 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఇవాళ 47 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతున్నాయంటే ఎట్లా పండినాయి? మ్యాజిక్ చేస్తానో మంత్రం వేస్తానో కాదు, కేసీఆర్ అనే అద్భుత దీపం వల్ల ఇవాళ 10 అంతల వడ్లు పండుతున్నాయి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక మాట చెప్తా, తెలంగాణ వచ్చిన కొత్తలో 2014-15లో మన తెలంగాణ రాష్ట్రంలో పండిన వడ్లు ఎంత అంటే మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రొక్యూర్ చేసింది 3,700 కోట్లు. 2014-15లో రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ప్రొక్యూర్ చేసిన వడ్లు 3,700 కోట్లు. పోయిన సంవత్సరం, ఇంక ఇప్పుడు యాసంగేమో రేపు మాపే స్టార్ట్ అయింది కనుక లెక్క తేలలే ఇంకా, 2021-22లో మన రాష్ట్రంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొన్న వడ్లు ఎంత అంటే 26,700 కోట్లు. ఎక్కడ 3,700, ఎక్కడ 26,700 కోట్లు? 26,700 కోట్ల డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది? మా రైతుల అకౌంట్లలోకి పోయినాయి. మా రైతుల సంపద పెంచిండు కేసీఆర్. అందుకే ఇవాళ రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి, రైతులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. అందుకే కేసీఆర్ రైతు విలువ పెంచితే రైతు భూమి విలువ పెంచింది. ఇదే చౌటుప్పల తెలంగాణ రాకముందు 4 లక్షలకు 5 లక్షలు ఎవడు అడగలే, ఇవాళ ఎక్కడ చూడు 40 లక్షలు 50 లక్షలు, 2 కోట్ల. మీరు ఇంకా కాస్త ఉన్నారు, మా సిటి పేరు 40-50 ఉన్నది ఇంకా, మీరు 2 కోట్లకు ఉన్నదన్న కథ. మరి 4 లక్షలకు 5 లక్షలకు అడగని భూమి ఇవాళ 2 కోట్ల రూపాయలు ఉత్తగానే అయిందా? కేసీఆర్ గారు రైతుకు విలువ పెంచిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, చెరువులు బాగా చేసిండు, ప్రాజెక్టులు కట్టిండు, మరి పండిన పంట గింజ లేకుండా కాంటా పెట్టిండు. ఇవన్నీ జరగడం వల్ల రైతు విలువ పెరిగింది, రైతు విలువ పెరిగితే భూమి విలువ పెరిగింది. ఇది గతంలో ఎందుకో కాకపోయా? మరి గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయింది? మరి రేపు మళ్ళీ జరుగుద్దా? యాదికి లేదా కాంగ్రెస్ పాలనలో? ఇదే చౌటుప్పల్లో లాఠీ చార్జ్ అయింది, ఎరువు బస్తాలు కావాలని రైతులు వచ్చి చౌటుప్పల కాడ లైన్లలో నిలబెట్టే చెప్పులు లైన్లో పెట్టిపోవాల్సిన పరిస్థితి. ఒక్క లారీ వస్తుంది, 10 లారీల మంది లైన్లలో ఉంటే పాపం తొక్కుసిలాట జరిగేది, లాఠీ చార్జ్ చేసినటువంటి ప్రభుత్వాలు. మరి ఇలా బీఆర్ఎస్ వచ్చినాక ఏ ఒక్క సంవత్సరం అన్న ఎరువు బస్తాలకు తిప్పలైందా? ఏ ఒక్కనాడన్న రైతులు కరెంటు కోసం రోడెక్కిండ్రా? ఏ ఒక్కనాడైనా పండిన పంట కొంటలేదు గవర్నమెంట్ అనే ముచ్చట వచ్చిందా? ఇగో ఇది కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కున్న పాలన. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తే కాలిపోయే మోటార్లు వస్తాయి, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వస్తాయి, కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఎరువు బస్తాలకు మళ్ళా చెప్పుల లైన్లో పెట్టే కాలం వస్తుంది.